రైట్ తెలంగాణలో బాణ సంచాని బ్యాన్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది కాలుష్యంతో అనారోగ్య సమస్యలు వస్తాయని న్యాయస్థానం భావించడంతో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇక దీపావళి టపాసులపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ అయితే పండుగకు 2 రోజుల ముందు నిషేధిస్తే కోట్లలో నష్టపోతామంటూ కూడా వారి పిటిషన్ ని దాఖలు చేశారు నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ కూడా పిటిషన్ను తెలిపారు మరోవైపు హైకోర్టు తీర్పుతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు లైవ్ లో రాములు హైకోర్టు తీర్పుతోటి ఎవదే షాప్స్ పెట్టారో మందు షాప్ పెట్టారో వాళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది వాళ్ళందరూ సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అయితే ఏ విధమైనటువంటి తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఏదైతే ప్రతి దీపావళి పండగ సందర్భంగా రాష్ట్రంలో మొత్తం ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఈ క్రాకర్స్ బాణసంచా కాల్చడం అనేది భారతీయ సాంప్రదాయ బద్ధంగా వస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రస్తుతం ఏదైతే గత డిసెంబర్ నుంచి మార్చి నుంచి తెలంగాణ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కొన్ని కట్టడి చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణలోని ఈ బాణసంచపై బ్యాన్ విధిస్తూ బాణసంచ కాల్చొద్దు అలాంటి వారిపై వెంటనే షాపులు మూసేపియాలని చెప్పి హైకోర్టు నిన్న తీర్పునిచ్చింది ఈ తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిసేపటి క్రితం బాణసంచపై బ్యాన్ చేస్తూ జీవోను కూడా జారీ చేసింది అయితే ఈ రెండు తీర్పులతో తెలంగాణలోని ఏదైతే బాణసంచ అమ్ముకొని వ్యాపారం చేసే వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని నెలల ముందుగానే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈ బాణసంచ సంబంధించిన టపాసులు ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారు పెద్ద పెద్ద షెడ్లు కూడా వేసుకొని కిరాయికి తీసుకొని ఆ షెడ్లో వ్యాపారం చేసుకుంటారు అయితే ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా మంది బెంబలెత్తున్నారు చాలా జీవన మరణ సమస్యతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి ఒకవేళ నిజంగా కరోనా వైరస్ అంతా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు తీర్పులు ఎందుకు ఇవ్వలేదు కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం లంచ్ మోషన్లో కూడా తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరుగుతూ ఉంది లంచ్ మోషన్లో కనుక తీర్పు ఏ విధంగా ఉంటుంది హైకోర్టు తీర్పులు కాదని సుప్రీంకోర్టు ఇస్తుందో మరోవైపు ప్రభుత్వం కూడా బ్యాన్ చేస్తూ జీవో ఇచ్చిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా మనకున్న అంచనా ప్రకారం హైకోర్టు తీర్పును అనుసరించే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏమైనా బాణసంచాను బ్యాన్ చేస్తూ ఈరోజు తీర్పు ఇవ్వడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కరోనా వైరస్ ఈ నేపథ్యంలో మనుషుల ప్రాణాల కంటే ముఖ్యమా ఈ వ్యాపారం అని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ను కాబట్టి ఈ ప్రభుత్వం ఒకవైపు బ్యాన్ చేస్తూ జీవో తేవడం మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు లంచ్ మోషన్లో ఇచ్చే తీర్పు దాదాపుగా ప్రభుత్వానికి అటు హైకోర్టు తీర్పుకు అనుకూలంగానే ఉంటుందని చెప్పి భావించాలి మనం అయితే రాములు అసలు కోర్టు అంటే ఏదైతే షాప్స్ పెట్టారో చాలా మంది కూడా అవన్నీ పెట్టకుండా ఉన్నప్పుడు హైకోర్టు తీర్పిస్తే బాగుండేది ఇప్పుడు ఇలా మేము ఎంతో మనీ ఖర్చు పెట్టి మరి ఇప్పుడు కరోనా టైంలో కూడా మేము ఈ విధమైనటువంటి క్రాకర్స్ సేల్ కోసమని షాప్స్ ఓపెన్ చేస్తే హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇవ్వడం పట్ల కూడా చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు రాములు అంటే ఏదేమైనా న్యాయ వ్యవస్థని మాత్రం ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ప్రశ్నించలేరు కాబట్టి అంటే ముందస్తు హైకోర్టు పరిణామాల నేపథ్యంలో ఇది ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవడంలో కానీ అటు న్యాయ వ్యవస్థ నుంచి ముందే చర్యలు తీసుకుంటే ముందు చెప్తే బాగుండదన్న క్రాకర్స్ అభిప్రాయాన్ని మాత్రం ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు ఎన్ని చెప్పినా కూడా ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరైతే కోర్టును ఆశ్రయించారో ఇంకా బాణసంచ కాల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు తర్వాత ఇతర వ్యాధులు కూడా సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా బాణసంచ పేల్చడాన్ని నిషేధించాలి అని చెప్పి కోర్టును ఆశ్రయించే నేపథ్యంలో ఎవరైతే పిటిషన్ దారునో పిటిషన్ అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ ఆశ్రయించినా కూడా హైకోర్టు తీర్పు కాదని చెప్పి మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వదని చెప్పి చాలా మంది చర్చ నడుస్తూ ఉంది మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాన్ చేస్తూ జీవో ఇచ్చింది ఈ పరిణామాల నేపథ్యంలో మాత్రం బాణసంచ అమ్ముకునే వ్యాపారస్తులు మాత్రం కొంచెం ఈ పెద్ద స్థాయిలో ఆర్థికంగా పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి సుప్రీంకోర్టు యొక్క తీర్పు వేరే రకంగా ఇంకేదన్నా కొన్ని సడలింపులతో కూడిన తీర్పు ఉంటుందా లేదనేది మాత్రం తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే రైట్ రాములు
For more updates, please subscribe 99 TV Telugu.